హలో ఫ్రెండ్స్, నేను మీ చందుని. ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో మట్ట గుడిసెల పులుసుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మట్ట గుడిసె అంటే ఇదిగో ఎలా ఉంటుంది. నేను ఇక్కడ 1 కేజీ మట్ట గుడిసెలు తీసుకున్నాను. మట్ట గుడిసెల పైన ఉండే నలుపు రంగు పోయి అలా తెలుపు రంగులోకి వచ్చేంత వరకు నీట్గా క్లీనింగ్ చేయించుకోండి. పెద్ద మట్ట గుడిసె అయితే అలా 2 ముక్కలుగా కట్ చేయించుకుంటే లోపల క్లీనింగ్ కూడా బాగా జరుగుతుంది. అదే చిన్న మట్ట గుడిసె అయితే అలా 2 ముక్కలుగా కటింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముక్కల్లో పసుపు ఉప్పు వేసి వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోండి. ఏ టైప్ చేపలైనా క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. క్లీనింగ్ బాగా చేసుకుంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా వేయకపోయినా చేపల కూర నీచువాసన రాదు. ఇప్పుడు 150 గ్రాముల చింతపండును తీసుకుని 1 లీటర్ వాటర్ పోసి 1/4 గంట సేపు నానిన తర్వాత స్క్వీజ్ చేసి చింతపండు పులుసు తయారు చేసుకోండి. ఉల్లిపాయలు 2 మరియు పచ్చిమిర్చి 5 తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి అలా వెడల్పుగా ఉన్న చేపల కూర గిన్నెని తీసుకోండి. ఇప్పుడు ఆ గిన్నెతో 3.5 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఆ 1 టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకుని ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. స్టార్టింగ్లో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. చేపల పులుసుకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మట్ట గుడిసె ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ముక్కలు వేసిన స్టార్టింగ్లో మాత్రమే గరిటె పెట్టి తిప్పాలి. ఆ తర్వాత ఇంకా గరిటె పెట్టకూడదు. ఇలా ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి గిన్నెని ఆ విధంగా కదుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగొంటుతుంది. సుమారుగా 15 నిమిషాలు మగ్గిన తర్వాత ముక్కల్లోంచి లైట్గా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇంక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి చింతపండు పులుసును పోసుకోండి. ఇప్పుడు ఒకసారి గిన్నెని ఆ విధంగా కదుపుకుని మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర మరియు కొంచెం కరివేపాకును వేసుకుని ఇంకా మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి గిన్నెని ఆ విధంగా రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే వేసుకోండి. సుమారుగా 20 నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు కొద్దిగా చిక్కబడింది, అలాగే ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. అంటే ముక్కలు ఉడికినాయని అర్థం. ఆ కన్సిస్టెన్సీ దగ్గర ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆపేయండి. చేపల పులుసు చల్లారి కొద్దీ పులుసు చిక్కబడిపోతూ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. చాలా సింపుల్గా సూపర్ టేస్ట్తో మట్ట గుడిసెల పులుసు రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చందూస్ లంచ్ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.